वेलकम टू लेजेंड यूट्यूब चैनल एंड लेजेंड ऑनलाइन क्लासेस सो ई रोजु स्टाफ नर्स संबंधी ఒక అప్డేట్ అయితే వచ్చింది సో గతంలో మదర్ థెరిసా స్టాఫ్ నర్స్ కోచింగ్ మొత్తం ఓవరాల్ తెలంగాణలోనే అత్యధిక మందికి ఉద్యోగాలు రావడంలో మనం ఎంతో శ్రమించాం ఎంతో అద్భుతమైనటువంటి కోచింగ్ ఇచ్చాం సో ఎక్కువ ఫలితాలను సాధించాం ఈ రోజు గురుకులాలల్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఎక్కువ మంది మన మదర్ థెరిసా స్టాఫ్ నర్స్ కోచింగ్ అభ్యర్థులు అని చెప్పడానికి ఐ ఫీల్ వెరీ హ్యాపీ సో ఆ విద్యార్థులు టిఎస్పిఎస్సీలలో మళ్ళీ తర్వాత టిఎస్పిఎస్సీ నుండి స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ వస్తే కొంతమంది అటు నుండి ఇటు కూడా వచ్చారు ఎక్కువ ఉద్యోగాలు సాధించడం జరిగింది సో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మదర్ థెరిసా స్టాఫ్ నర్స్ కోచింగ్ ఉండేది సో మనం కరోనా తర్వాత ఇన్స్టిట్యూట్ అప్పాం సో ప్రస్తుతం స్టాఫ్ నర్స్ సంబంధించినటువంటి ఒక అప్డేట్ వచ్చినటువంటి ఈ తరుణంలో సో నిరుద్యోగుల కోసం మనం క్లాసులని అవైలబుల్లో పెడుతున్నాం సో ఇక్కడ ఒకసారి వచ్చిన న్యూస్ ఏంటి అనేది కనుక చూస్తే పెద్ద మొత్తంలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు పడుతున్నాయి సో గతంలో పడ్డదానికంటే కూడా ఇప్పుడు ఎక్కువ మొత్తంలో స్టాఫ్ నర్స్ పడుతున్నాయి సో మొదటిసారి గురుకులాలలోనేమో జస్ట్ 500 ఉద్యోగాలు పడ్డాయి సో మొదట గురుకులాలలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు 500 వరకు పడ్డాయి సో దాని తర్వాత టిఎస్పిఎస్సీ నుండి 2000 పైచలకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు పడ్డాయి సో ప్రస్తుతం వచ్చేసి 4000 అబో స్టాఫ్ నర్స్కి నోటిఫికేషన్స్ వస్తున్నాయి సో ఇది చాలా క్రూషియల్ అని చెప్పొచ్చు చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు సో ఎవరైతే స్టాఫ్ నర్స్ అభ్యర్థులు ఉంటారో మీరు సీరియస్ అవుతే ఉద్యోగం సాధించవచ్చు అని చెప్పొచ్చు సో 4000 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది సో ఈరోజు పేపర్లో వచ్చినటువంటి కథనం సో ఒకసారి దీని గురించి కనుక చూసుకున్నట్లయితే మొత్తంగా 4772 పోస్టులు ఉన్నాయి సో దీన్ని వారంలోగా నోటిఫికేషన్ వస్తుంది అనేది ఒక కథనం సో స్టాఫ్ నర్స్ ఉద్యోగం మీకు తెలుసు రెండు పేపర్లు ఉంటాయి ఒక పేపర్ జనరల్ స్టడీస్ ఒక పేపర్ ఏమో మీ సిలబస్ ఉంటుంది సో దీన్ని మొత్తం కూడా 2 నెలల్లో భర్తీ చేస్తారని ఈరోజు వచ్చినటువంటి కథనం సో ఒకవేళ వీటికి ఎవరు ఎలిజిబుల్ అవుతారని కనుక చూసినట్లయితే బిఎస్సీ నర్సింగ్ కానీ జిఎన్ఎం నర్సింగ్ కానీ చేసిన వాళ్ళు స్టాఫ్ నర్స్కు ఎలిజిబిలిటీ ఉంటారు ఇక్కడ మేజర్గా ఆలోచించాల్సింది అంటే స్టాఫ్ నర్స్ ఎవరైతే కొంచెం సీరియస్ చదువుతారో వాళ్ళకు ఉద్యోగం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే స్టాఫ్ నర్సులు ఎక్కువ కూడా ఇమీడియట్లీగా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లో అక్కడ ఇక్కడ కంపల్సరీ జాయిన్ అవుతారు కానీ గవర్నమెంట్ ఉద్యోగం కోసం వెయిట్ చేసే పరిస్థితి మిగతా డిపార్ట్మెంట్లలో ఉన్నట్టుగా ఉండదు సో అలా కాకుండా మీరు కనుక కొంచెం సీరియస్ చదివితే తప్పకుండా ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది సో దీంట్లో గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో ఎవరైతే పనిచేస్తున్నారో అవుట్ సోర్సింగ్లో కానీ కాంట్రాక్ట్ బేస్లో కానీ సో వాళ్లకు వెయిటేజ్ అయితే ఉంది గతంలో కూడా వెయిటేజ్ ఇచ్చారు సో దాని మీద కోర్టుకు పోవడం అవన్నీ కూడా అయిపోయి ఆ రిక్రూట్మెంట్ అంతా పూర్తి అయ్యింది సో ప్రస్తుతం కూడా వెయిటేజ్ అదేవిధంగా ఉంటుంది సో ఈసారి పోయినసారి టిఎస్పిఎస్సీ నింపింది ఈసారి అయితేనేమో డైరెక్ట్గా మెడికల్ బోర్డు వాళ్ళే నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు మోర్ ఓవర్ క్వశ్చన్ పేపర్ని జేఎన్టీయూ వాళ్లకు ఇచ్చేటువంటి అవకాశం ఉందనేది మనకి ఈరోజు వచ్చినటువంటి పేపర్లో కథనం సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి మనం యాప్లో మన ప్లేస్టోర్లో లెజెండ్ క్లాస్ అనే యాప్ ఉంటుంది LEZENDE లెజెండ్ క్లాసెస్ అని కొడితే సో మన యాప్ వస్తుంది సో యాప్లో మనం స్టాఫ్ నర్స్ క్లాసులను మీకోసం చాలా పర్ఫెక్ట్గా చెప్పిన క్లాసులను అప్లోడ్ చేస్తున్నాం సో దీంట్లో ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నీ కూడా దీని నుండే మీకు అందించబోతున్నాం కాబట్టి మీరు లెజెండ్ క్లాసెస్ నుండి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను కోర్సును పూర్తిగా తీసుకొని పర్ఫెక్ట్గా మీరు ప్రిపరేషన్ చేయొచ్చు సో దీనికి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు హాస్పిటళ్ళల్లో ఉండేవాళ్ళు మీరు లీవులు పెట్టారు నాకు తెలుసు సో మీరు లీవులు పెట్టక ఉన్నా కూడా మీరు హాస్పిటల్లో కానీ ఇంటి పైన కానీ మీకు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు మీ మొబైల్లో ఈ క్లాసులను విని చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నాం నెక్స్ట్ మనం 2000 అప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు
మనం బుక్ను రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది స్టాఫ్ నర్స్ బుక్. సో మదర్ థెరిసా స్టాఫ్ నర్స్ బుక్ అని మనం మార్కెట్లో రిలీజ్ చేశాం. సో అత్యధిక పుస్తకాలు అమ్ముడుపోయాయి, ఎక్కువ మంది మన పుస్తకం ద్వారా సక్సెస్ అయ్యారు. సో చాలామంది అడిగితే మనం కొరియర్ ద్వారా కూడా పంపించాము ఈ పుస్తకాలు. సో మార్కెట్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో మదర్ థెరిసా స్టాఫ్ నర్స్ బుక్ ఇది వచ్చేసి మనకు 650 పేజీల బుక్ ఇది. సో ఈ 650 పేజీలకు మనం 499 రూపీస్ ఎంఆర్పి ఉంటుంది. సో వాళ్ళు తగ్గించి ఇస్తూ ఉంటారు బుక్ స్టాల్లో, వాళ్ళ సందర్భాన్ని బట్టి, వాళ్ళు ఉన్న ఏరియాని బట్టి. సో ఇది 650 పేజీలు. దీంట్లో కాంటెంట్తో పాటుగా ఎంసిక్యూస్ ఉంటాయి. సో మీకు పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ మెటీరియల్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది అనేది ఉంటుంది. సో ఇట్స్ ఎ పర్ఫెక్ట్ బుక్ ఫర్ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ కోసం. సో దీన్ని కూడా మీరు తీసుకొని మీరు ఇంటి దగ్గర ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. సో అతి త్వరలో స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి సో మీరు మంచిగా చదివే ప్రయత్నం చేయండి. సో స్టాఫ్ నర్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా చదివితే తప్పకుండా ఉద్యోగం సాధిస్తారు. విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.